విజయనగరం జిల్లాలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ పర్యటన చేశారు. గ్రామాలు పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను కమిటీ చైర్పర్సన్ జస్టిస్ శేషశయనరెడ్డి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ జిల్లా అధికారులతో కమిటీ సమావేశమైంది. కమిటీ చైర్పర్సన్ జస్టిస్ శేషశయనరెడ్డి సమావేశంలో మాట్లాడుతూ, వారసులకు ఆస్తిని అందించినట్లే ప్రకృతిని అందించే పరిస్థితి రావాలని, పర్యావరణ పరిరక్షణ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. తడి చెత్త పొడి చెత్త విడిగా సేకరిస్తున్నా మళ్లీ వాటిని డంపింగ్ యార్డ్లో కలిపివేయడం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదన్నారు. రీసైక్లింగ్ చేసి మళ్లీ ఉపయోగించేలా విడివిడిగా రీసైక్లింగ్ చేయాలని తెలిపారు. ఇవి కాకుండా మున్సిపాలిటీ నుంచి కూడా కొన్ని మొక్కలు తెచ్చి ఉన్నాయి. ఇప్పుడు మనకు మన దేశంలో అయితే మన రాష్ట్రంలో అయితే బిలో పావర్టీ లైన్ ఉన్న వారి సంఖ్య ఎక్కువ. ఇప్పుడు పర్యావరణం గురించి మనకు ఒకప్పుడు పెద్ద అవగాహన లేదు, అంటే దాని అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే మన కోరికలు చాలా చిన్నవి. పల్లెటూరులో ఎక్కువ మంది నివసించేవాళ్ళు. రాను పల్లెటూరు నుంచి టౌన్కి రావడం వదిలిపెట్టాను. వదిలిపెట్టిన తర్వాత టౌన్కి వచ్చిన తర్వాత ఏదో పల్లెటూరులో ఉపాధి లేదా లేకుంటే ఇంకా మెరుగైనటువంటి జీవితం గడపాలను లేదు, పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదో ఒక విధంగా సిటీకి రావడం జరుగుతుంది. కానీ సిటీకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అద్దెలైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రావడం కూడా జరిగింది. దీని మీద డీటెయిల్డ్గా యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం ఏ రకంగా మనము డిస్పోజ్ చేయాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ లేదా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఏ రకంగా చేస్తున్నారు అన్న దాని గురించి స్వయంగా చూడడానికి, అలాగే భవిష్యత్తులో ఏ విధంగా చేస్తే ఇంకా మరింత ఇంకా మనము పర్యావరణాన్ని కాపాడాలనే విషయంలో కానీ, అలాగే ఈ కాలుష్యాన్ని నివారించే దిశగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని గురించి కానీ.